మేము పిల్లలకి ఏమి తెలియదనుకోవడం, పిల్లలకి ఏమి రాదనుకోవడం, మన వాళ్ళకి షట్డౌన్ చేసి కూర్చోబెట్టడం, కామన్ గా మనం చూస్తున్నటువంటి స్కూల్స్ లో చూస్తున్నటువంటి అంశాలు చూపేదండి. కానీ ఏ రకంగా అయితే ఒక టీచర్ గా మనం పిల్లలకి టీచ్ చేస్తుంటామో, అదే రకంగా స్టూడెంట్స్ కూడా మనకు వివిధ రకాలైనటువంటి అంశాలను మనం నేర్పుతుంటారు, మనకు తెలియకుండానే మనం నేర్చుకుంటున్నాము. రీజన్ ఏమిటంటే రైట్ నౌ ఇప్పుడు రెండు కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నాను, కానీ 840 కళ్ళు నన్ను గమనిస్తున్నది. అంటే ఆ జాగ్రత్త అనేటటువంటిది, ఆ కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది, ఆ ఎలర్ట్నెస్ అనేటటువంటిది నాలో కూడా ఖచ్చితంగా ఉండాలి. అదే రకంగా ఒక టీచర్ ఏ రకంగా ఉండాలి అనేటటువంటిది మనం సభా వేదిక ద్వారా అనేక రకాల ఉపన్యాసాల్లో మనం ప్రసంగిస్తున్నాం. టీచర్ అట్లా టీచర్ ఇట్లా ఇవన్నీ కూడా ఎవరు క్రియేట్ చేసినవన్నీ అంటే దానికి క్రియేటర్ కూడా ఒక విద్యార్థి. టీచర్ ఈ రకంగా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, టీచర్ ఈ రకంగా మాట్లాడితే నేను వింటాను, టీచర్ ఈ రకంగా ప్రవర్తిస్తే నేను తరగతి దగ్గర కూర్చుంటాను. కాబట్టి ఒక స్టూడెంట్ టీచర్ అవసరమవుతున్నదో, ఒక టీచర్ కి స్టూడెంట్ అవసరం కూడా అర్థం కాదు. సో ఈ యొక్క ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, పరస్పర చర్య ప్రతిచర్య ఉంటాం మనం తరగతి దగ్గర, ఆ ఇంపార్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుందని అంటే మీరు యాక్టివ్ పార్ట్ ని తీసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. మీ యొక్క ఏమన్నా అడగదలుచుకుంటే మేడం ని అడగవచ్చు, కానీ నేను ఇక్కడ ఒక్క వర్డ్ మాత్రం కన్క్లూడ్ చేస్తాను మేడం. నేను స్టార్టింగ్ లో ఒక అంటే చిన్న ఒక కొటేషన్ లాంటి నేను రాసి మీకు వినిపించాను. ఏమన్నా మేడం, అవనిలో సగం, అంతరిక్షంలో సగం, అభివృద్ధిలో సగం, అన్నింటా సగం అన్నాం. కానీ ఈ నాటి మహిళ వివక్షలో మాత్రం నేనే సర్వం అంటే ఇది కన్క్లూడ్ అవుతుంది. ఎందుకంటే వివక్ష చిన్నతనం నుంచే ఉన్నది, సమాజంలో పాతుకుపోయి ఉన్నది. ఎందుకంటే అంటే చిన్న వయసులో చిన్న పిల్లలు నిజం తెలియదు, కొంచెం పెద్దయాక ఆవేశంలో ఉన్నావు, నీకు ఆలోచన ఉండదు, కొంచెం వయసు పుడిచిన తర్వాత ముసలిగానే నిజం తెలుసు, కూర్చో నాకేం తెలియదు అన్నందుకు నాకేనాడు బాధ కలగలేదు. కానీ కూర్చొని కూర్చొని జవసత్వాలు విడిపోయి చూడండి, అదే నాకు బాధగా అనిపిస్తున్నది అని అనుకుంటున్నాను. అంటే